చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలో స్పర్శ కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. డైట్ ప్రిన్సిపల్ శేఖర్ అధ్యక్షతన జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ మరియు ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారి డాక్టర్ అరుణ సులోచనాదేవి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఉపాధ్యాయులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం జిల్లా విద్యా శిక్షణ సంస్థలో స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ రవిరాజు మరియు డిఎంహెచ్ఓ అరుణ సులోచన దేవి కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే స్పర్శలేని మచ్చలు, పాదాలు జారడం గుర్తించడం వంటివి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువై అవయవ లోపాలతో ఇబ్బందులు పడవలసి వస్తుంది అని తెలిపారు. లెప్రసీ అనేది అంటువ్యాధి కాదని, అవగాహన సదస్సులో భాగంగా ప్రతి ఇంటికి అవగాహన కలిగించే దిశగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను సహాయం కోరుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏఎంఓ రవికుమార్, డిపిఎంఓ వరప్రసాద్, చలంబాబు, లెప్రసీ నోడల్ అధికారులు సుబ్రహ్మణ్యం, గురువర్మ పాల్గొన్నారు. ఈవెన్ కరోనా వస్తే దీనికి ట్రీట్మెంట్ లేదన్నారు, ట్రీట్మెంట్ వచ్చింది. కరోనా ఈ వ్యాక్సిన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకున్నారు, వ్యాక్సిన్ విత్ ఇన్ 1 ఇయర్లో వచ్చేసింది. అదేవిధంగా ఎయిడ్స్కి ట్రీట్మెంట్ లేదన్నారు, ఎయిడ్స్కు ట్రీట్మెంట్ వచ్చేసింది. అంటే ఇంతకుముందు 1 ఇయర్ 2 ఇయర్స్లో చనిపోయేవాళ్ళు ఇప్పుడు దాదాపు 30 ఇయర్స్ కూడా బతుకుతున్నారు. కాబట్టి క్యాన్సర్ కానీ ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది. నేను ఒకే మెసేజ్ ఇచ్చి ముగిస్తాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బులు రాకుండా చూసుకోండి. ఒకటి, జబ్బులు వస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసేది నేర్చుకోవాలి, తర్వాత ఎర్లీ ట్రీట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అట్లా కాకుండా లాస్ట్ మినిట్ వస్తే మేము ఎవరు ఏం చేయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు వచ్చే కేసు ఎట్లా ఉంటాయంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, అందరూ చదువుకునేలా ఉంటారు, లోపల బ్రెస్ట్లో గడ్డి ఉంటుంది, దాన్ని ఏం కాదు అనుకుంటారు. ఏ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నొప్పి లేని గడ్డ. స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని లక్షం రోజులుగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మరి చివరి 2 రోజుల్లో మరి డైట్ సంస్థలో కార్యక్రమం చేయడానికి మేము వారు సహకరించినందుకు కూడా సంతోషాన్ని తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి బీఈడీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్పర్శ లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి తెలియజేయడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్లో లెప్రసీ కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ కూడా లెప్రసీ వ్యాధిగ్రస్తుల పట్ల, ఇంకా కూడా కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల మరి ఇంకా కూడా వివక్ష చూపడం జరుగుతోంది. మరి భారతదేశంలో మరి ఇంకా కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి అంటే మరి భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని 2017వ సంవత్సరం నుండి యాంటీ లెప్రసీ డేని స్లాగ్గా స్పర్శ లెప్రసీ అవేర్నెస్ కార్యక్రమంగా డిజిగ్నేట్ చేస్తూ కొన్ని బాధ్యతలను సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. మరి స్టేట్ ఆదేశాల ప్రకారము బీఈడీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా జిల్లాలో మరి వారికి కూడా సెన్సిటైజేషన్ చేయాలని, అవగాహన కల్పించాలని చెప్పడంలో భాగంగా మరి ఈరోజు ఈ విద్యా సంస్థలో అందరికీ కూడా లెప్రసీ అంటే ఏంటి అవగాహన చేశాము. అనుమానితులు ఎవరిని అనుమానితులుగా గుర్తించవచ్చు, మరి వారికి ట్రీట్మెంట్ ఉందా లేదా, శాస్త్రీయమైన దృక్పథాన్ని అలవర్చుకొని తద్వారా అవగాహన చేసుకున్నప్పుడు మన జిల్లాలో లెప్రసీ కేసులు రాకుండా చూడడానికి వీలవుతుందన్న విషయాలన్నింటినీ క్షుణ్ణంగా వారికి చెప్పడం జరిగింది. లెప్రసీ ఎలా వస్తుంది అన్నటువంటి విషయానికి వస్తే ఇది వంశపారంపర్యంగా రాదు, శాపం వల్ల రాదు,